ఇక విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద ఉధృతిని పరిశీలించారు మంత్రి పేర్ని నాని. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, శాసనసభ సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, సింహాద్రి రమేష్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం కృష్ణానది వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారాలను, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు మంత్రి పేర్ని నాని. రాను వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బ్యారేజీకి వరద రాకముందే వారందరినీ అప్రమత్తం చేసుకొని బయటకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వం ఎవరి అంటే వరద వల్ల ఎవరికైనా నష్టం జరిగినా అందరూ అక్కడ ప్రాణాలను కాపాడేదానికి, ఆస్తిని కాపాడేదానికి ప్రయత్నం చర్యలు తీసుకుని వ్యక్తి వరద దక్కిన తర్వాత వారికి ఏం నష్టం జరిగిందో నష్టాన్ని ఇక్కడ పోస్తానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ ఇదే ఈ రోజున ఉదయం అయినటువంటి ఇదే హైయెస్ట్ పీక్ లెవెల్, ఇది 697 క్రాక్లు వరద ఉంది. పోను గ్రాడ్యువల్గా తగ్గేదే కానీ మనకున్నటువంటి సమాచారం అంచనా ప్రకారం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్య లేకుండా తీసుకోవడం విజయవాడ ప్రకాశం ఏర్పాటు చేసుకోవడం అలాగే పెట్టుకోవడం.